आये मंद वार चचिपोटे मंदी आल पंपा वाली ने कुंटोड़ की कर्र बड़ाई का मसकोच कलजोड़ अंदा का सार रोगम हास्पल की रात तप वेल वेल मंद जि राष्ट्र दाटी चोट प्रार्थन चुनाव ना दरको घनल ईजीलेमी डीजीलेमी एमएलएमी एमएलसी एंपीलेमी ग्राम पंचायती प्रेसीडेंट निबड वेमी गोप गोप उद्योगस्मी ईपीएस वी मम्मी दीवर कड़ी बड़ाई का रोगमचि ना बड़ाई की राट लेदा हास्पल की का कदा वाली बागेटे ने मुनिचा देवड़ेस्ो चूस्त सार अना आये कोपने वाली जाग्रत माटन चपा ना चोटकोचि नवे आनवाद रोगमें डमीन चचिपोदा तंते कंटों तेगुद एगर तंते ना नीना माई मटल चपन जोक चपन सूपरिटेंडेंट गारे आये पद्धति नॉन मेडिकल असीस्टेंट अंदर निच्छर पोर एमटा एम सारे माटे ना इंटे ना वाकिट ना भार्य बिडल देंगे माटला ना कावल हास्पल के वस्ता नीन लंदन वैचन तरह हास्पल के वस्ता अब तनखी चेसी चपना लंदन वेल्तनामोकना अरेस्टा ना एलग मूडेकने लागू कट्क वयसो अख को देवड़े चपे रो अस्टम गारी नी विमाना विदेश विमानमेटो विदेश रोजिंदी मीडेवड़ी आपता की आपको सुंदमान लंदन ले वैचा अमस्टर्डमान अमेरिका अंत दूर मन की जुलाई ने 12 तारीख ना 22 तारीख दाक जी अड़कान ग्रह कृषि द्वारा रागाने डाक्टर गार दरकदा आये पाप वच्चा कोपनी आटर गार वेदाद्री भद्राचल डाक्टर गार आये अड़गाड़ गुड़वाड़ वस्तु मास्टर रक्त रिजल्ट वाकर पदको चोट रसी रक्तम चीज तनखी चार बैक्टीरिया एक्टो चमट पड़ता असी आयन वेट तनखी चुस्कने रे वार आयन वी इगो फास्ट ब्लड रिजल्ट 6 प्लस हाउ मच सार 6 प्लस कदा 4 प्लस एड्स खतम 4 प्लस ऊपर शुगर व्याधि खतम अटारगा टीवी 4 प्लस खतम इटा ना 6 प्लस लेप्रस खतम बागा पड़ने दोसकायला इच्छी पावल वाला वासी अना 6 प्लस हाउ मच नी मुखम लेदरा देर इज नो लेप्रसी वॉम्स इन हिज ब्लड अन्नारंटा सूपरिटेंडेंट गारु दट फास्ट इज नॉट ऑर्डिनरी मैन देर इज ग्रेट सूपरनैचुरल पावर इज बिहाइंड हिम आई वांट टू सी दट पास्टर यू प्लीज गो एंड ब्रिंग दट पास्टर वाळ्ळंदरिनी पंपारु वाळ्ळंदरू चेप्पारु डाक्टर रम्मन्नारु अप्पुडे नेनु रच्चुकुंटू स्नानं चेसा विदेश भगवंत दो भक्त दिल्लेटू पालो पड़ो दीकनेजन का हस्त लंकल प्रात कदा पेद हस्त चक्कर के लिए पटको ना बंको डाक्टर गार दिल्ला नम्मतार आज लेचि हविज हव आर् यू मोजेस अगुना सार నేనెళ్ళాను వచ్చాను మీ దగ్గరికి అమ్మన్నారు ఊరికి రావటం ఎందుకని నేను ఈ పండ్లు తెచ్చాను సార్ మీకు ఇష్టమైతే తీసుకోండి మీరు ఏదో మందు తక్కువకి ఇస్తారు కరి తక్కువకి ఇస్తారు లేకపోతే ఫీజు తీసుకోరు ఇవన్నీ ఉద్దేశించి కాదండి మీరు ఒక గొప్ప వ్యక్తి అని నేను తెచ్చాను సార్ మీరు ఏదో నాకు మందు ఊరినే ఇస్తారు
ఇవన్నీ ఆలోచించి కాదన్న నవ్వారు. మీ ఇంటి దగ్గర 7-8 చోట్ల పరీక్ష చేస్తే మీకు లెప్రసి లేదని టెస్టుల్లో తేలింది. మీ అది మీ ఇంటి దగ్గర చేశాం, ఇప్పుడు మా హాస్పిటల్లో చేస్తాం, నీ రక్త తనిఖీ ఆగమన్నాడు. సార్ ఇంత గొప్ప డాక్టర్ గారివి, సూపరింటెండెంట్ గారివి, మా ఇంటి దగ్గర నా రక్తం రక్తంగా ఉండి హాస్పిటల్లోకి వస్తే నీరుగా ఉంటుందండి. పక్క నవ్వా, భలే తెలివిగా మాట్లాడుతున్నావు మోజెస్ అని తీశారు. అక్కడ తీశారు, పరీక్ష చేశారు, అంతే. ఈయనకి లెప్రసి, ఈయన ఆరోగ్యం మన వైద్యాన్ని పాడు చేసిందన్నారు. అటువంటిది ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవర్ణింతు స్వామి. కటకట పాసం పాప సంకటము బాపుటకెంత కడు బాధ నొందిన అయ్యా యేసు. ఆ సిలువలో వరేలాడుతూ 3 గంటల వేళ 7 మాటలు పలికినాడు. ఆ తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించమన్నారు. అది గుర్తొచ్చి కటకట పాప సంకటము బాపుటకెంత కడు బాధ నొందిన ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మెటులవర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకు నా పాలి దైవమా, నా పాపముల కొరా కీ పాటలు నొందినావా. నా పాపాలు కొరకు వచ్చి ఈ బాధలు పడ్డావా తండ్రి. ఎందుకింత ప్రేమ నాయన, ఎందుకింత ప్రేమించిన దేవుని బిడలారా. ప్రభు ప్రేమ గొప్పది, ప్రభు ఆదరణ గొప్పది. నా ఎద్దుకు వచ్చి వారిని నేనేమాత్రము త్రోసివేయనన్నా, ఎవరిని చే జనించు జగమెవ్వని అన్న పద్యం తెల్లవార్లు చదివిన ఒక లైన్ గుర్తుండేది కా. మళ్ళీ పొద్దున్నే పరీక్ష రాయాలి, అప్పచెప్పాలని ఇట తీసుకుంటా చూసుకుంటా ముడుచుకుంటా మళ్ళీ ఎంత చదివినా గుర్తుండేదిగా. నాకు ఏమి గుర్తుండేదిగా, ముద్దుడా అనేవాడు, ఏం అప్పచెప్పేవాడిని కా. కానీ పరీక్షలు రాస్తే 65 మార్కులు 70 మార్కులు ఇట్ట వచ్చాయి. ఆ పుస్తకాలు ఇచ్చే మా మాస్టర్ గారు, లెక్కల మాస్టర్ గారు రాధాకృష్ణ గారు, ఓపిరిలారా, చాలా ఘనుడైన వ్యక్తి. నేను చేయెత్తితే ఆయన తలకాయ అందదు, అంత పెద్ద మనిషిని తులావంత ఎత్తున్నవాడు. పంచి కట్టేవారు, మంగళాపురం నుండి వచ్చేవారు హై స్కూల్కి లెక్కల మాస్టర్ గారు. మాకు 6వ తరగతికి ఫస్ట్ నెల పరీక్ష పెట్టారు. ముందు నా పేరు చదివి పుస్తకం పుచ్చుకున్నా. కనగాల సుదర్శన్ ఎవడరా అన్నారు. నేను చేతులు కట్టుకుని వెనక కూర్చున్నాను. నేనే మాస్టర్ గారు అన్నా. అరే వచ్చి ఇక్కడ నిలబడమన్నాడు. ముందు పేరు నాకు చదివాడు. ఓపిరిలారా, ఆ పుస్తకం ముడిచి అక్కడ పెట్టి మిగతా 55 మంది అని చెప్పే కదా, 55వ పేరు నాది ముందిచ్చారు. ఈ 54 మందికి పుస్తకాలు ఇచ్చారు. 20 మార్కులకి పరీక్ష ప్రతి నెల ఉండేది, 3 నెలలకి మళ్ళీ 6 నెలలకి సంవత్సరానికి. అప్పుడు అందరికి ఇచ్చిన తర్వాత మీరు నమ్ముతారా, రేపు ఏ దుఃఖము ఏడుపని కాదు. కానీ తర్వాత ఆయనకి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను మా మాస్టర్ గారికి. ఆయన ఏమన్నారంటే, కూతుని నన్ను కాకేసి నువ్వు ఎవరి దాంట్లో చూసి రాసేవరా అన్నాడు. నాతో స్నేహం ఎవరు చేస్తారు మాస్టర్ గారు, నేను ఇదా ఎవరు, నేను చూస్తే నవ్వుతారు, నేను మాట్లాడితే నవ్వుతారు, ఎవరు దాంట్లో నేను చూడలేను, నాకెవరు చెప్తారు, నేను అడగలేదండి, నేనే రాశానన్నా. అది అక్కడ కూర్చుని రాశానండి దాన్ని అనుకుని దక్షిణామూర్తి గారు పరీక్ష పెట్టారు మా మాస్టర్ గారు, క్లాస్ మాస్టర్ గారు అన్న. చుట్టూ అంగ తీసి, రే 20 మార్కు ఏనాడు లెక్కలు చెప్పేటప్పుడు నీ ఎందరైనా జవాబులు చెప్తారు, కానీ నువ్వేనాడు నువ్వరి దగ్గర చెప్పలేదు.
నీకు 20కి 20 మార్కులు ఎట్ట వచ్చినాయి అన్న. 20కి 20 మార్కులు ఎవరికి రాలేదు కదరా, 19.5 20కి 19.5 19 18 12 10 8 ఇట్ట వచ్చినాయి. నీకేంటి 20కి 20 మార్కులు వచ్చినాయి లెక్కల్లో అన్న. నేను ఎవరి దాంట్లోనూ చూడలేదు మాస్టర్ గారు, నాకెవరు చెప్తారండి అన్న. పిల్లరా దగ్గరికి కాకేసి మాకు జుట్టు ఉండేది, జుట్టు అంగ తీసి మెడల్ సొందన గుద్ది గుద్ది వరకు బొక్కబారలుగా పడిపోయి లావుగా తెత్తుండేవారు. మళ్ళా పైకి లేచి కింద పడిపోయిన బిళ్ళ మడతతో ఉండే ఆ పై పంచి నాలుగు అంగుళాలు మడుతుండేది. కింద పడిపోతే అది తీసి అవతల టేబుల్ మీద పెట్టి జుట్టుచ్చుకు పైకి లేపి మళ్ళీ బాగా గుద్దాడు. నేను ప్రభు దాసుడని దైవ భయం కలిగిన వాడిని లేని మాట చెప్తలేదు. అబద్ధం ఆడాలన్న బ్రతుకు నాకెందుకు? అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందుతారన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకంలో 22:8 వచనం నుండి పిరికివారును అసహ్యులను అవిశ్వాసులను విగ్రహారాధికులను దొంగలు ద్రోహులు త్రాగుబోతులు వ్యభిచారులు మాంత్రికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం అన్నాడు. నాకేం అవసరం అబద్ధం చెప్పాలని? ఏనాడు ప్రభు ప్రేమను ఎరిగానో రుచించినానో నన్ను నేను మర్చిపోయా. నా కులం మర్చ, నా అందం ఉంటే అందం మర్చ, నా ఆస్తిని మర్చాను, నా జ్ఞానాన్ని మర్చాను, నా అంగును మర్చాను, ఈ లోకం ఇంతే అనుకున్నాను. దేవా నీవు చాలని ఆయన్ని ప్రేమించ. దేవుని బిడ్డలారా మీరు నమ్ముతారా? నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ అధికమయా నాపై, నీ ప్రేమ అధికమయా. సోదరుడా దేవుని ప్రేమ గొప్పది. ఏం నీ కులం, నీ గోత్రం? మోజెస్ సోదరి అన్న ఆచార్య అరార్కయ మూర్తి ఆ శాస్త్రి ఓపరలార నాయుడు ఎన్ని అని పెట్టుకుంటారు. మందకృష్ణ మాదిగ శివాజీ ఆ ఓపరలార మాల అని పెట్టుకుంటారు చివరిలో. మరి మొదట్లో ఎందుకు మర్చిపోయావా? నీ కులం మర్చావా? నీ ధనం మర్చావా? నీ అంగు మర్చావా? నీ అధికారం మర్చావా? ఏ అధికారమైన దేవునితో కూడిందే? జ్ఞానము కలిగి ఆలోచించుకో, నిన్ను మర్చిపో. దీర్ఘాయుష్యవంతుడై బ్రతుకుతావు, చనిపోయిన తర్వాత మరలా జన్మలేని ఉంటే ఆరని అగ్నిగుండమైన నరకములో ఉంటావు. ప్రాణమనే పురుగు చావదు, నరకమనే అగ్ని ఆరదు. లేదా శాశ్వతమైన నెమ్మది కలిగిన మోక్షరాజ్యంలో ఉంటావు. అది యుగయుగాలు ఉండేది, కన్నీరుండని కలతలుండని సావు పుట్టుక లేని ఆ మోక్షరాజ్యం పరలోకం అన్నారు బైబిల్ గ్రంథములు. క్రైస్తవ భాషలో పరలోకం, అదే మన హిందువులు మోక్షం అన్నారు, స్వర్గం అన్నారు. ఆ పరలోకం శాశ్వతం, మరలా జన్మ లేదు. జీవదినుపది 400,000 చావు పుట్టుకలు ఇక్కడ, ఎవడెవడ చేసే పాపకర్మం అక్కడ అని పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానంలో రాశాడు కదా. ఆలోచించుకోండి. ప్రతిఫలం కోరి మీకేదో నేను చెప్పటలేదు, ఎవరో ఏదో ఇస్తే నేను చెప్పటలేదు. మతం అనే ఆచారం ఎవరికి దింపలేదు, కానీ ప్రేమ పంచుతున్నానంతే. ప్రేమ కాపాడుతుంది. నీ మాట నన్ను బ్రతికించింది, నా సమస్త బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చిందని యూదుల రాజుగా 40 ఏండ్లు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కిన దావీద్ కింగ్ డేవిడ్ అనేవాడు రాశాడు, దేవా నీ మాట నన్ను బ్రతికించింది, నా సమస్త బాధలో ఇదే నెమ్మది కలుగజేసింది. నువ్వు బ్రతికటాకి డాక్టర్ల మాట సరిపోతుందా? ముందు వేయకుండా ఇంజక్షన్ చేయకుండా బిల్లేవ్వకుండా డాక్టర్ మాట చెప్తే రోగి బాగుపడతాడా? ఒక ఎమ్మెల్యే మాట చెప్తే ఇళ్ల స్థలం వస్తుందా? ఆలోచించుకోండి. ఒకళ్ళ మాట చెప్తేనే ఇది వస్తుందా? పెన్షన్ వస్తుందా బీదలకు? ఆలోచించుకొని ఒక్క మాట చెప్తే చాలు ఏసయ్యా, ఎన్నెన్నో అద్భుతాలు నా జీవితంలో నేను లెక్క పెట్టనని చెప్పగలను. ఊపిరిలా ఆయన ఉన్నాడు,
ఆయన మాట బ్రతికిస్తుంది. సోదరుడా సోదరి, ఆ ప్రేమ రుచించినాను నా కొరకే దేవా, ఇన్ని వ్యాధులు ఇంత శిక్ష పొందేవా, 40 కొరడా దెబ్బలు తిన్నాడు, తృణీకరింపబడ్డాడు, ఉమ్మివే వేశారు ముఖం మీద, పిడుగుద్దులు గుద్దారు, శిలువం ఉదాన మోపి కలవరి కొండ వరకు మోసుకెళ్ళారు, మోయలేక క్రింద పడితే లేచే వరకు కొట్టారు. ఎవరి కోసం? మన కోసమే. ఘోర పాపము త్రుంచ ధరణి పైకే తెంచి మరణమై లేచినావా, నా యేసు మా యేసు మమ్ము ధరించినావా. మరణమై లేశాడు సోదరుడా. ఏ పాపమెరుగనివా, పావనమూర్తి, నీ పాపం పోవాలంటే బలిరక్తం కావాలి. పాపం పోవాలంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షం ఆవశ్యకము అని ఋగ్వేదములో ఉంది కదా. అంతా తెలియకపోయినా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి కదా. బాగా పక్కా హిందువుని కదా, కులానికి నేను హరిజన ఎస్సీనైనా పక్కాగా పూజ కలిగిన కుటుంబం. మా అమ్మను మా పెద్దమ్మను మా పిన్నులను పూజలు చేసేవారు అందరు వచ్చి మేము పూజలు. కానీ గుర్తు చేసుకోండి ఓ ప్రాణ, ఆ కడుపున ఆచారములో ఆ భక్తి కలిగిన సాంప్రదాయంలో బయటకు వచ్చా. ముగ్గైంది నన్ను మా నాన్నగారిని, మన నేను బయటికి వెళ్ళనీల నా తల్లి. బొట్టు పెడితే కానీ నలుగురు అక్కల్ని బయటికి వెళ్ళనీల నా తల్లి. నేను చెప్పేది నిజము, నమ్మండి. నువ్వు పేరు మార్చుకోవాలి, యేసుప్రభు నమ్మాలి, నీ ఊరు మారాలి, కులం విడిచిపోయి, ఇదేమీ చెప్తున్నా. ప్రభుని నమ్మిన తర్వాత నిన్ను నీవు మర్చిపోయావా? నేను పుట్టినూరు, మా నాన్న ఎక్కడ పెద్ద పాలేరు, మా అన్న ఎక్కడే చిన్న పాలేరు. అదే వారు స్థలం ఇస్తే మందిరం కట్టాం పాక. అక్కడ ప్రాత వాక్యం చెప్పడానికి శుక్రవారం వెళ్తున్నా చలపల్లి నుండి, మోటార్ సైకిల్ కొనిచ్చింది సంఘం రాజదూతు, అదే వేసుకెళ్తున్నా. గంజి కాలమని అటు కోసూరు వెళ్ళే కోసూరుకి యువతల తురకపాలెం, తర్వాత వెళ్ళమల్లి రుద్రవరం, ఆ తర్వాత చిలకలపూడి గొల్లలూరు, హరిజన చిలకలపూడి ఉంది అవతల, ఈ గొల్లలూరు. దీన్ని దాటిన తర్వాత కొంత దూరం వస్తే ఘంటసాలకి ఈ సిలకలపూడికి మధ్యలో ఉంటుంది గంజి కాలం అని, అది మా ఊరు తినక బేమేరంటాం. అక్కడ ఒక్కర్రోడు ఆపాడు మోటార్ సైకిల్, ఆపారు నన్ను మోటార్ సైకిల్ ఎక్కించుకోండి అన్నా. ఆ గోతులో నీళ్ళు ఇనుకుపోయి చేపలు పట్టాడేమో, ఒళ్ళంతా మట్టి ఎండిపోయింది, ముఖమంతా మట్టి చినుకలు ఉండే, కానీ నల్లగా చక్కగా అందంగా ఉన్నాడు. కానీ మురుకోడై బాడై ఇట ఉన్నాడు, బట్టలు కూడా పట్టుకున్నాడేమో ఇదిగా ఉంది, ఎక్కడ వేసుకున్నాడు, చిన్న సొక్కా వేసుకున్నాడు. ఆడికి 11 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటే జబర్దస్తి ఉన్నాడు బుడ్డోడు. మోటార్ సైకిల్ ఆపాను, అయ్యగారు నన్ను సైకిల్ ఎక్కి మోటార్ సైకిల్ ఎక్కువెళ్ళి అక్కడ దింపండి అన్నా. సరే నీ పేరేంట్రా అయ్యా అన్న. నా పేరు సుబ్రహ్మణ్యం అన్నా. ఊరికి అడిగా మీ పేరు, మీ కులం ఏమిట్రా అని. మీ ఇంటి పేరేమిట్రా అన్న. సజ్జా అన్నాడు. మీ కులం ఏమిట్రా అన్న. సజ్జా అనగానే ఇప్పుడు నేను చర్చికి ఎదురుకుండా సజ్జా కోటయ్య గారు మాజీ ప్రెసిడెంట్, వాళ్ళ కొడుకు సజ్జా రాంబాబు గారు, వాళ్ళ తమ్ముడు సజ్జా వెంకటేశ్వరరావు గారు మాజీ ప్రెసిడెంట్ గారు, చలపతిరావు గారు, రామయ్య గారు సజ్జా, వీళ్ళందరూ తెలుసు. మా అమ్మ పుట్టి లీవిరేగా నేను ఇక్కడికి వచ్చే 76 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నా ఎదురుగుండా. వాళ్ళది పెంకుటిల్లు, మన చర్చ్ కూడా అట్లాగే స్టెప్ గేబుల్గా పెంకుటిల్లుతో కట్టాం. ఇప్పుడు 96లో స్లాబ్ వేసే పెద్ద చర్చ్. కానీ సజ్జా కోటయ్య గారు, సజ్జా రామయ్య గారు, సజ్జా కోటయ్య గారు, సజ్జా సుబ్బారావు గారు, వాళ్ళ తమ్ముడు సంపన్నులు, గ్రామ ప్రెసిడెంట్ పదవులు చేశారు వాళ్ళు కదరా. మీరేంటి ఎరుకులోళ్ళ, నీ ఇంటి పేరు సజ్జా ఏంటి అన్న. ఏంటండి నేను ఎరుకులోనే, నా ఇంటి పేరు సజ్జా అన్నాడు. మరి నీకు ఇంక అతిశయం ఎందుకు ఇంటి పేరు అని. కనగాల అని నా ఇంటి పేరు, నేను మాదిగోని. కనగాల శరత్ బాబు నా క్లాస్మేట్ ఉన్నాడు, ఆయన కంసాల. ఆయన కనగాల బాపయ్య సోదరి,
యూనియన్ లీడర్గా ఉన్నాడు కేసీపీలో కొన్నాళ్ళు ఒప్పిలా. ఎవరు లేరు, ఏ కులంలో లేరు, ఒక ఇంటి పేరు అన్ని కులాలకు ఉంటుంది, అందుకే కులమా గోత్రమా అన్నారు ఒప్పిలా. మరి నీ అతిశయం ఏమిటి, నీకు 10 ఎకరాలు ఉంది, నాకు 1 ఎకరం ఉంది, నీకు 10 గేదెలు ఉన్నాయి, నాకు 2 గేదెలు, నీ బిడ్డలు డిగ్రీ చదివారు, నేను చదివా, నా బిడ్డలు చదివారు పీజీ, లోకంలో మీ బిడ్డలు చదివారు, ఎరికలాయన లేరు, ఐఏఎస్ వాళ్ళు ఎస్పీలు లేరు, నేను ఎప్పుడు కారం చెడు చేరాలా, ఏటపాలి వింకళ్ళు ఒంగోలు తిమ్మ సముద్రం కడవకుదురు ముప్పాళ్ళ చింతకుప్పల ఆ ప్రకాశం జిల్లా అవన్నీ వెళ్తా. 38 సంవత్సరాల నుండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు గౌరవనీయులుగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు చీరాల్లో కర్ణం బలరామమూర్తి గారు, బలరామ కృష్ణమూర్తి గారు, వాళ్ళ అక్కను మాస్టర్ గారికి చేసింది నేనే, వాళ్ళమ్మ వాళ్ళక్క డి రామానాయుడు గారి తల్లి, వాళ్ళ చెల్లి టి రామానాయుడు గారి అక్క నా దగ్గర ప్రార్థనకు వచ్చేవారు, నేను ఇప్పటికే చెప్తున్నా. కాబట్టి దేవుని దీవెన అవసరం మానవులు కోపు. అదే ఇంటికి నేను వెళ్తున్నా, ఎరా కోటానోళ్ళు మా నాన్న 75 సంవత్సరాల వయసు అయినా, ఏమే బస్వే బసవమ్మ మా అమ్మ పేరు, ఏమే బస్వే 3 రంగుల చీర కట్టుకొచ్చే పేదదేమో, ఒక చీరలో సగం మంచిగుంటే దాన్ని ఒక ముక్క, ఇంకొక చీరలో చినిపోయే సగం ఉంటే అది మానగ రంగు, గడపచ్చ ఆకుపచ్చ ఇట్ట రంగులుగా కుట్టుకుని మమ్మ ఊరు వత్తకు వచ్చేది, రే కోట మీ ఆవిడ చూడరా 3 రంగులు చీర కట్టుకొస్తుంది, అమ్మ చారుగోడు అంటే మన్నే అమ్మ చారుగోడు అమ్మ చూడు, వాళ్ళ అమ్మకు చెప్పావు మా దొరసన గారి పిల్లలు, చారుగోడు అమ్మ చూడు 3 రంగులు చీర కట్టుకొస్తుంది అని నవ్వేవాళ్ళు. రిలారా నేను ప్రభు ప్రత్యక్షత పొంది నన్ను నేను తగ్గించుకొని ఆయన కృపలో కాలేజీలో ఎప్పుడు ప్రత్యక్షత పొందానో, నా మా ఊరు వెళ్ళి ఆ ఊరికి పాస్టర్ గారిని అయ్యా, మా నాన్న ఏమన్నారో తెలిసిన మా దొరసాన్ల దొరలందరూ ఏ కులస్తులైనా కోటయ్య బాబాయా, మా అన్నయ్య ఎరా చారుగా ఏమండను కూరంటే పప్పుసారి చేయమ్మా నువ్వుడంట మా అన్నయ్య, అందుకని ఆయన పేరు చారుగాడు. చూడండి అరుసులు వండుకుంటున్నాను నొప్పులు తగిలి ప్రసవించిందంట మా అమ్మ, నా పేరు అరిసెల బండి, నిక్ నేమ్స్ ఉంటాయిగా, కాబట్టి రే బండిగా పిడకలు దారా ఒరిగడు సొట్ట దారా అని వాళ్ళు ఇంటికి వెళ్తే, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే తెలిసిన నేను ఎక్కువ టీ త్రాగను, తాగుతాను ఇంటికి వెళ్ళిన ఇచ్చిన చోటల్లా, కానీ ఎక్కువ త్రాగను, తీయకుండా అసలు త్రాగను, కానీ ఇప్పుడు నేను తీయమ్మా అంటే తీయము, తీయము అయ్యా అంటారు నన్ను ఇప్పటికి, అప్పటి నుండి ఇప్పుడు 54 ఏండ్ల నుండి ఇప్పటికి అయ్యా అంటారు. ఏమోయ్ పాస్టర్ గారు అంటారు ప్రెసిడెంట్లు కూడా, నేను వెళ్తే మంచం మీద కూడా కూర్చారు గౌరవంగా లభిస్తా, ఒక పాలేరు కొడుకుని ఒక పాలేరు తమ్ముడిని పేదవాడు, మాకు భూమున్నా పశువులున్నా పేదరికమే కదా, కాబట్టి ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా నేను వెళ్తే మా అన్నయ్యని పెద్ద అన్నయ్య అంటున్నారు ఆళ్ళే, బసమ్మమ్మ అంటున్నారు ఆళ్ళే, పాపం అవమానము తెస్తుంది నీతి ఘనత తెస్తుందో. నీతి అనగా అబ్రహాము దేవుని నమ్మెను, కల్దీల దేశానికి చెందిన అబ్రాహాము అనేవాడు అబ్రహాముగా దేవుడు మార్చా అని పేరు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు, అతడు దేవుని నమ్మెను ఆ నమ్మకము నీతిగా అంచబడింది అని ఉంది. ఏ వ్యాధైనా బాధన్నా ఎంత దీర్ఘకాలపు రోగాలైనా కుష్ఠరోగులైనా క్యాన్సర్ రోగులను ఉంబుసపు రోగులను మత్తిచెడినోరైనా సంఖ్య ఇనపు సంఖ్యలతో కిటికీ సువలు కట్టేసిన వాళ్ళు స్వస్థపడ్డారు. నేను చెప్తున్నా ఎయిడ్స్ రోగులు ఫోర్త్ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు ఆ ఎయిడ్స్ హాస్పిటల్కి కొంకేపుడు పిలిచేవాళ్ళు నన్ను ప్రార్థన చేయట, ఏ హాస్పిటల్కైనా పిలుస్తారు ప్రార్థనలు చేయించుటాకి. ఇది మంత్రం వల్ల ఈ శక్తులు క్షుద్ర దేవతలు ఇవి మా వల్ల కాదు కానీ పైశాస్త్రులుగా ఉండి మీకు దేవుడైన నమ్మకుంటే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారని పింగలి గౌరవనీయులైన 17 బంగారు పతకాలు పొందాడు పింగళ నరసింహమూర్తి గారి పెద్ద కొడుకు మధుసూదన్ గారు డాక్టర్ గారు ఎంఎస్ జనరల్ సర్జనోపిల్ల ఆయన మీకేమైనా ప్రార్థన ఆశంటే
ఎదురుగుండా ఒక చర్చ్ ఉంది కనపడుతుంది అక్కడికి వెళ్ళండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు బాగుపడతా మూడు నాలుగు రోజులు ప్రసవించకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీళ్లు ప్రార్థన చేసుకురండి మేము ఎన్ని తిప్పలు పడ్డా ప్రసవించటం లేదు డాక్టర్లు పేర్లు చెప్తే సిగ్గుపడతారని సిగ్గుపడరు అలా హాస్పిటల్లో జరిగినాయే నాకు తెలుసు ఆపరేషన్ చేయాలని రెండు సెట్లు బాయిళ్ళు చేసి ఈ పుండు తీయాలని ఈ గర్భిణీ డొక్క ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని ఎంతమందిని దేవుడు కనికరించా ప్రాణం పోయింది తీసుకుపోండి అన్నవాళ్ళు నేను చెప్తున్నాను కదా పిల్లారా నమ్ముతారా 72 గంటలకు 76 గంటలకు 60 గంటలకు నా తల్లే చనిపోయిన తర్వాత 17.5 గంటలకు బ్రతికింది 34 పేర్లు చెప్తా కులము చెప్తా ఊరు చెప్తా ఏ హాస్పిటల్లో చచ్చిపోయారు ఎవరు డిశ్చార్జ్ చేశారో చెప్తా కానీ నేను చెప్పేది ఈ రీతిగానో నువ్వు బాగుపడలేవు రమ్మంటలా కానీ నీ పాపానికి నీ దేహానికి నీ ప్రాణానికి ఒక రోగం ఉంది పాప జీవితం ఉంది పరస్త్రీ వ్యామోహం ఉంది నీ భార్య కాదు పరస్త్రీ వైపు చూస్తావు నీ భర్త కాదు పరుడు వైపు చూస్తావు పెళ్లి కాకముందే లైంగిక బ్రతుకుతో బ్రతుకుతున్నారు ఎంత సత్వరులైనా ఏ కులమైనా ఎక్కడైనా మీరు చూడండి త్రాగుబోతులు ఉన్నారు భార్య నిడుచున్నారు ఉన్నారు భర్తను చంపిన వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారు పాలేళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారు కలెక్టర్లు అన్ని కులాల్లోనూ ఉన్నారు ఎస్పీలు అన్ని కులాల్లోనూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ నిన్ను చేరతీస్తుంది చేయి చాచిందిరా రా ప్రభుని చూపిస్తాం త్రాగుబోతువైనావా కష్టార్జితమంతా పేకాట్లోనే పెట్టుకున్నావా భార్య బిడ్డలు సూర్మని ఏడిపిస్తున్నావా నీ తప్పి నువ్వు బ్రతుకుతూ నానాహింసలు భార్య బిడ్డలు పెడుతున్నావా సోదరుడా సోదరి నీ వ్యాధి ఘోరమైంది నీ గాయం బాధకరమైంది బాధతో కేకలేస్తే బాగు చేసే వైద్యుడు లేడు చికిత్స చేయదగిన మందు కూడా నీకు లేదని బైబిల్ గ్రంథంలో యిర్మీయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు వక్తలంటే వారికి తెలిసింది చెప్పేవాళ్ళు ప్రవక్తలంటే ఏ మీడియేటర్స్ ఇన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ మానవులకు దేవుడికి మధ్యవర్తులు ప్రవక్తలు కాబట్టి ప్రభుని నమ్మండి చాలు పేరు మార్చుకోకర్లేదు తెలుసుకోండి ఎవరా దేవుడని ఎవరి పేరు పెట్టక్కర్లేదు రాములు వారి విగ్రహం వెనుక సోదరి పురుషోత్తం వరుష బ్రాహ్మణుడు సోదరి పురుషోత్తం క్రైస్తవ లోకానికి సాహిత్య సుధాకరుని పేరెట్టారు ఆయనకి వరుష బ్రాహ్మణుడు రాముని విగ్రహం వెనుక రామాలయంలో యేసుప్రభు వారి ప్రత్యక్షత పొందాడు చూడండి నేను మాయ చెప్పటం లేదు దేవుడు నాడో ప్రిలా చేస్తాడు చూడు నమ్ము ఆ మహిమ కనపడింది దీవిస్తాడు దేవుడు వాళ్ళ దేవుని చిత్తమై మరొక అవకాశం ఇస్తే మరి ఈ ప్రార్థన టీవీ ఛానల్స్ డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్స్కి పెద్దలకు దానికి నడిపించే బృందానికి మీ అందరికీ వందనాలు ఆలకిస్తున్న మీకు ఏదైనా విషయాలున్నా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను దేవుడు దయలో ఆ ప్రేమ పంచటానికి ఏ కులస్తుల దగ్గరికైనా ఎంతటి గనుల దగ్గరికైనా వెళతారు అందరూ వస్తారు మమ్మల్ని దీవించమంటారు అందుకే మా జీవితము ప్రేముడు ప్రేమించి ఇచ్చాడు ఆ ప్రేమ చేస్తా ప్రార్థన చేస్తా తండ్రి మీకు ఇష్టమైతే కళ్ళు మూయండి కళ్ళు తెరిచినా ప్రభుతో మాట్లాడచ్చు మూసినా మాట్లాడచ్చు ఎందుకు మోస్తామంటే అది తపస్సు అంటే నిమగ్నత కట్టుబాటు ప్రిల లోకం అటు చూసుకుంటే చూసుకుంటే కాకుండా శరీరాశ నేత్రాశ జీవపు డంబముని విడిచి ప్రభు వైపు చూడు తండ్రి మందుకు బాగుపడని రోగాలతో ఉన్న బిడ్డలున్నారు మంత్రానికి బాగుపడని బిడ్డలున్నారు నెమ్మది లేని సంసారాలు ఏ కులములోనైనా ఉన్నాయి